ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి జాతకాలు జీవితాలు అంశానికి స్వాగతం సుస్వాగతం గ్రహతులు ఏ విధంగా ఉన్నాయో వాటి ప్రకారం మానవ జీవితం నడుస్తుంది కోటీశ్వరుడు ఉన్నాడు ఆయన భార్య పేరు సంజారాణి వాళ్ళకి ఒక్కడే కొడుకు సుధీర్ ఈయన పనిచేసే కంపెనీలోనే తిలక్ చైర్మన్గా ఉన్నాడు కొడుకు వైస్ చైర్మన్ అనే మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు ఈ నేపథ్యంలో ఈ సుధీర్కి పిఏ కావాల్సి వచ్చింది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు చాలామంది అమ్మాయిలు ఇచ్చారు వాళ్ళలో సౌజన్య అనే అమ్మాయిని ఎంపిక చేశారు సౌజన్య సుధీర్ ఇద్దరు కూడాను అచ్చరి కాలంలోనే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ప్రేమించుకున్నారు మరి బట్టబిలు కాకుండా ఏదో వారానికి ఒకసారి సినిమా కెట్టడం లేదా బీచ్కి వెళ్ళటం లేకపోతే ఏదైనా సినిమాకెట్టం ఇలా చేస్తుండేవాళ్ళు సమయం వచ్చినప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యం ఇలా ఉండగా ఈ తిలక్ అంటే సుధీర్ వాళ్ళ నాన్నగారి జాతకంలో చంద్రమహార్ దశ నీచ పట్టిన చంద్రమహార్ ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత శనిమనికి పిఏగా ఉన్నటువంటి రాగిణి అనే అమ్మాయి వివాహం కుదిరి ఉద్యోగం మానుకొని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ప్లేస్లో శిరీష అనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఉంచారు సెలెక్ట్ చేసుకొని ఉద్యోగంలో పెట్టుకున్నారు ఈ తిలక్కు శిరీష కాలంలోనే చాలా దగ్గరయ్యారు శిరీష వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు చాలా అందంగా ఉంటుంది తిలక్ వయసు అరవై ఆరు సంవత్సరాలు ఈ శిరీషని మంచి చేసుకోవడానికి నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చాడు అదేవిధంగా ఆ అమ్మాయి అడిగినటువంటి హారాలు నెక్లెస్లు వజ్రాల నెక్లెస్లు అన్ని కొనిచ్చాడు ఓ రోజు యాభై లక్షల రూపాయల చెక్కు కూడా రాసి ఇచ్చాడు మాటల మధ్యలో అకౌంటెంట్ మాధవ్ సుధీర్కి చెప్పాడు ఇట్లా మీ నాన్నగారు యాభై లక్షల రూపాయల చెక్కు రాసి సిరీస్కి ఇచ్చారు అని పదివేల రూపాయల చెక్కు రాయడానికి ఆయన పది పదిహేను సార్లు ఆలోచిస్తాడు యాభై లక్షల రూపాయల చెక్కు రాయిపోవడం ఏంటని చెప్పి ఆలోచించి శిరీషను సౌజన్య ఇద్దరు కలిసి మాట్లాడుకొని అన్ని విషయాలు ఎంక్వైరీ చేసుకుంటే ఈయన యొక్క ప్రేమ భాగవతం మొత్తం బయటపడింది శిరీష కూడా ఏంటి తిరక్కు ఎటుకుడు లొంగిపోయాడు కాబట్టి తన అందాన్ని అడ్డం పెట్టుకొని బాగా సంపాదించుకుందాం అనుకొని వీలైనంత ఇదిగా దండుకుంటుంది సరే శిరీషని పెళ్లి చేసుకోవాలని చెప్పి తిరక్ అనుకుంటున్నాడు అదే మాట చెప్పాడు నాకేం అభ్యంతరం లేదు మీ ఆవిడ సంచారాన్ని నీ పెళ్ళి ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు నీ భార్యకి విడాకులన్నా ఇవ్వు లేదా నీ భార్య అన్నా చెప్పించు లేదా నీ వారితో లెటర్ అన్నా ఇప్పించు అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అప్పటిదాకా నేను నేను చేసుకోను అని చెప్పి చెప్పింది దాంతో తిలక్ భార్యని హెరాస్మెంట్ చేస్తున్నాడు నువ్వు ఏ విధంగా అయినా సరే నాకు విడాకులు ఇవ్వాలి నేను నీతో కాపురం చేయలేను నేను సీరీష్తో ఉంటాను ఈ విధంగా మాట్లాడుతున్నాను సరే సజారాని సౌమ్యంగా చెప్పింది నేను విడాకులు ఇవ్వను నా కంట్రలో ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటి ఆశలు పెట్టుకోవాక ఈ విషయం అబ్బాయికి తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది అయితే ఈ తిలక మాట్లాడే ప్రతి మాట కూడాను చేస్తున్న కొద్ది చర్య కూడాను సుధీర్కి తెలిసేవి ఎలాగంటే ఇంట్లో బెడ్రూమ్లోనూ ఆఫీసులో ఆఫీస్ రూంలోను స్పీకర్లు అరేంజ్ చేశాడు తన దగ్గర పెట్టుకున్నాడు ఈ సుధీర్ సౌజన్య ఇద్దరు కలిసి తీవ్రంగా ఆలోచిస్తున్నారు వీళ్ళ తండ్రి తిలక్ వల్ల వీళ్ళ అమ్మగారికి ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందా ఈ శిరీష మరి తెగించి డబ్బులు తీసుకోవటం వీటన్నింటి ఆలోచిస్తున్నాడు అకౌంటెంట్కి చెప్పాడు నా పర్మిషన్ లేకుండా మా నాన్న చెప్పినా సరే నువ్వు చెప్పులు ఎవరికి రాయవాకు అని అది మొదలు చేసుకొని తండ్రి యొక్క ప్రతి అడుగుని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు ఇతని జాతకంలో శని మహారదశ నడుస్తుంది సుధీర్ జాతకంలో ఈ సౌజన్య జాతకంలో రవి రవిమహారదశ నడుస్తుంది వీళ్ళిద్దరూ తిలక్ ఏం చేస్తున్నాడని చెప్పని కనిపెట్టు ఉంటున్నాడు ఓ రోజు శిరీషని గట్టిగా అడిగాడు తిలక్ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని నీ భార్య ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావా లేకపోతే లేదన్నాడు సరైతే నా భార్యను నేను ఒప్పించలేదు కానీ వారం రోజులు నా భార్య అడ్డు తొలగిస్తాను అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నాడు నిరభ్యంతరంగా చేసుకుంటానని చెప్పని శిరీష్ చెప్పింది అప్పటినుంచి సుధీర్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు తండ్రి ఏం చేస్తాడని తను ఊహించిన విధంగానే ఓ రోజు అర్ధరాత్రి పూట తల్లిని అండ్ సంచారాన్ని విడాకుల మొమని చెప్పని అడిగాడు నేను విడాకుల మొనని చెప్పి చెప్పింది సరేనని చెప్పని నీ అంతిమ నిర్ణయం రేపు చెప్పాలి రేపు చెప్పకపోతే నేను తీసుకునే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అని సంచారాన్ని హెచ్చరించాడు తెలక్కు ఆ మరుసటి రోజు చంపుతాడని చెప్పి ఎందుకు సుధీర్ అనిపించింది అనిపించి రివాల్వర్ జేబులో పెట్టుకొని బెడ్రూమ్లో బీరువ పక్క దాక్కున్నాడు తిలక్ వచ్చాడు లైట్లు వేసాడు భార్య మీద దౌర్జన్యంగా ఎగబడ్డాడు తాగి ఉన్నాడు పూర్తి స్థాయిలో నువ్వు విడాకులు ఇస్తావా చస్తావో అన్నాడు నేను చదవడానికి సిద్ధమే కానీ విడాకులు ఇవ్వను అన్నది వెంటనే జేబులో నుంచి సైలెన్సర్ రివాల్వర్ తీసి కాల్చబోతున్నాడు తిలక్ అది చూసిన వెంటనే సుధీరు తండ్రిని రివాల్వర్ తోటి కాల్ చేశాడు అక్కడికక్కడికి ఎంతబడి సరిపోయాడు తల్లి ఏమిటైనా ఏం పని చేసేవారు అంటే అమ్మ మరి తప్పలేదు ఇది పరిస్థితి అని చెప్పాను సరే అని చెప్పి గుడ్డు తప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా అంత్యక్రియలు హడావుడిగా చేసేసారు అడిగిన వాళ్ళకి ఏదో కారణం చెప్పారు ఏదో రోగం వచ్చి సరిపోయాడు సరే ఆ విధంగా అంత్యక్రియ చేసిన తర్వాత తల్లి ఆశీస్సులతోటి సౌజన్యాన్ని పెళ్లి చేసుకొని చక్కగా తల్లిని పూల్లో పెట్టుకొని బ్రహ్మాండంగా చూసుకున్నాడు కొడుకు ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకున్నాడు తనకు తెలిసిన మార్గంలో అంటే నీచమైన దశలు వచ్చినప్పుడు వయసుతో సంబంధం లేకుండా మింటవాయువు పుడుతుంది పుట్టకూడ అనేటువంటి కోరికలు కూడా అప్పుడే వస్తాయి వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతే జీవితం ఇదే విధంగా వ్యర్థమైపోతుంది అందుకని అలాంటి దశలు వచ్చినప్పుడు వాటి పరిహార సాంతం చేయించుకుంటే అలాంటి బుద్ధులు లేకుండా సక్రమంగా ఉండగలుగుతారు ఇది జ్యోతిష్య ద్వారా మానవులకు జరిగేటువంటి మేలు సర్వే జనా సుగీరోభవంతు ఓం శాంతి శాంతి శాంతి